ఫ్రెండ్స్, ఈరోజు నేను వసతి దీవెన విద్యా దీవెన గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ వసతి దీవెన విద్యా దీవెనకి కార్డ్స్ని వచ్చేసినాయి. అయితే ఈ కార్డ్స్ని ఈ నెల 24వ తారీఖున విజయనగరం జిల్లాలో ప్రారంభిస్తారని తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంతకుముందు అయితే అమ్మ ఒడిని చిత్తూరు జిల్లాలో ఎలా స్టార్ట్ చేశారో అదే రీతిలో విజయనగరం జిల్లాలో కూడా రేపు 24 తారీఖున అన్నమాట స్టార్ట్ చేస్తారు. అయితే దీని కొరకు ఏర్పాటు చేసిన అమౌంట్ అయితే 11,39,00,000గా చెప్తున్నారు. అలాగే అమ్మ ఒడికి ఉన్న ఫ్యామిలీలోనే విద్యా దీవెన వసతి దీవెన ఇందులో ఏదైనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకరు హై స్కూల్ చదువుతున్నా ఒకరు కాలేజీలో చదువుతున్నా ఇద్దరికి కూడా వస్తాయని చెప్తున్నారండి. అంటే ఒకే ఫ్యామిలీలో హై స్కూల్లో ఇద్దరికి రాదు, అలాగే కాలేజీలో ఇద్దరికి రాదు. అయితే హై స్కూల్లో ఒకరికి కాలేజీలో ఒకరికి రావచ్చని చెప్తున్నారు. కాబట్టి మీరు చాలామంది డౌట్ పడుతున్నారని నేను జరుగుతుంది. అయితే చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు, కానీ నా సబ్స్క్రైబర్స్ కూడా నేను పెట్టే వీడియోస్ ఫాలో అవుతున్నారు. కాబట్టి వారికి కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. అయితే మీరు చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు, అయినా సరే ఈ వీడియో అంతా పూర్తిగా చూసి మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ అందరి తల్లుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ వస్తుందన్నమాట. వసతి దీవెనకి సంబంధించి తల్లుల అకౌంట్లోకి వస్తుంది. అలాగే డిగ్రీ చదివే వారికి అందరికీ కూడా విద్యా దీవెన అనేది వస్తుందండి. విద్యా దీవెన అయితే అందరికీ వస్తుంది, కానీ ఫుల్ అమౌంట్ ఇస్తామని గవర్నమెంట్ అన్నప్పటికీ కూడా అది ఫుల్ అమౌంట్ ఇంకా రావట్లేదు. అయితే ఈ సంవత్సరంతో పూర్తయిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి రాకపోవచ్చు అండి. ఈ సంవత్సరం చదువుతున్న వాళ్ళకైతే వస్తుంది, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. కాబట్టి ఇంతకుముందు రాలేదు, సక్కమై వచ్చేది, కాబట్టి ఇప్పుడు ఫుల్గా వస్తుందని చెప్తున్నారు. అయితే ఎప్పటి నుంచి వస్తున్నారనేది వేస్తారనేది ఇంకా తెలియలేదు. అయితే తెలిసిన తర్వాత వీడియో చేస్తాను. అలాగే ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఈ సంవత్సరం రావట్లేదని చెప్తున్నాను. కాబట్టి అయితే ఐటీఐ చదివే వాళ్ళకి 5,000, పాలిటెక్నికల్ చదివే వాళ్ళకి 7,500 రూపాయలు, అలాగే డిగ్రీ చదివే వాళ్ళకి 10,000 ఇస్తారని చెప్తున్నారు. అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ నెలలో 25వ తారీఖు నుంచి ఈ కార్డ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఆ కార్డ్స్ని 25వ తారీఖు నుంచి వాలంటీర్స్ వచ్చి మీ ఇంటికి వచ్చేస్తారండి. మీరు వెళ్ళి తీసుకోవాల్సిన పని కూడా ఉండదన్నమాట. అలాగే ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో అయిన తర్వాత నేను డ్వాక్రాకు సంబంధించి లోన్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఈ సంవత్సరం ఎండింగ్ అయిపోయింది, కాబట్టి వచ్చే సంవత్సరానికి కార్డ్స్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు వీటికి సంబంధించి వసతి దీవెన లేదా విద్యా దీవెన ఏదైనా కూడా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ కార్డ్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది చెప్పడం వచ్చానని చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే విద్యా దీవెనకి సంబంధించి అయితే కాలేజ్ యాజమాన్యానికి వెళ్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు నేను వసతి దీవెన విద్యా దీవెన గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఈ వసతి దీవెన విద్యా దీవెనకి కార్డ్స్ని వచ్చేసినాయి. అయితే ఈ కార్డ్స్ని
ఈ నెల 24వ తారీఖున విజయనగరం జిల్లాలో ప్రారంభిస్తారని తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇంతకుముందు అయితే అమ్మ ఒడిని చిత్తూరు జిల్లాలో ఎలా స్టార్ట్ చేశారో అదే రీతిలో విజయనగరం జిల్లాలో కూడా రేపు 24 తారీఖున అన్నమాట స్టార్ట్ చేస్తారు. అయితే దీని కొరకు ఏర్పాటు చేసిన అమౌంట్ అయితే 11,39,00,000గా చెప్తున్నారు. అలాగే అమ్మ ఒడికి ఉన్న ఫ్యామిలీలోనే విద్యా దీవెన వసతి దీవెన ఇందులో ఏదైనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకరు హై స్కూల్ చదువుతున్నా ఒకరు కాలేజీలో చదువుతున్నా ఇద్దరికి కూడా వస్తాయని చెప్తున్నారండి. అంటే ఒకే ఫ్యామిలీలో హై స్కూల్లో ఇద్దరికి రాదు, అలాగే కాలేజీలో ఇద్దరికి రాదు. అయితే హై స్కూల్లో ఒకరికి కాలేజీలో ఒకరికి రావచ్చు అని చెప్తున్నారు. కాబట్టి మీరు చాలామంది డౌట్ పడుతున్నారని నేను జరుగుతుంది. అయితే చాలామంది చాలా వీడియోస్ చేస్తున్నారు కానీ నా సబ్స్క్రైబర్స్ కూడా నేను పెట్టే వీడియోస్ ఫాలో అవుతున్నారు, కాబట్టి వారికి కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. అయితే మీరు చూసి ఉండొచ్చు చూడకపోవచ్చు, అయినా సరే ఈ వీడియో అంతా పూర్తిగా చూసి మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ అందరి తల్లుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ వస్తుందన్నమాట. వసతి దీవెనకు సంబంధించి తల్లుల అకౌంట్లోకి వస్తుంది. అలాగే డిగ్రీ చదివే వారికి అందరికీ కూడా విద్యా దీవెన అనేది వస్తుందండి. విద్యా దీవెన అయితే అందరికీ వస్తుంది, కానీ ఫుల్ అమౌంట్ ఇస్తామని గవర్నమెంట్ అన్నప్పటికీ కూడా అది ఫుల్ అమౌంట్ ఇంకా రావట్లేదు. అయితే ఈ సంవత్సరంతో పూర్తయిపోయే వాళ్ళు ఉంటే వాళ్ళకి రాకపోవచ్చు అండి. ఈ సంవత్సరం చదువుతున్న వాళ్ళకైతే వస్తుంది, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. కాబట్టి ఇంతకుముందు రాలేదు, సక్కమై వచ్చేది, కాబట్టి ఇప్పుడు ఫుల్గా వస్తుందని చెప్తున్నారు. అయితే ఎప్పటి నుంచి వస్తున్నారనేది వేస్తారనేది ఇంకా తెలియలేదు. అయితే తెలిసిన తర్వాత వీడియో చేస్తాను. అలాగే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈ సంవత్సరం రావట్లేదని చెప్తున్నాను కాబట్టి. అయితే ఐటీఐ చదివే వాళ్ళకి 5,000, పాలిటెక్నికల్ చదివే వాళ్ళకి 7,500 రూపాయలు, అలాగే డిగ్రీ చదివే వాళ్ళకి 10,000 ఇస్తారని చెప్తున్నారు. అది మీకు తెలుసున్న విషయమే. కాబట్టి ఈ నెలలో 25వ తారీఖు నుంచి ఈ కార్డ్స్ కూడా వచ్చినాయి. కాబట్టి ఆ కార్డ్స్ని 25వ తారీఖు నుంచి వాలంటీర్స్ వచ్చి మీ ఇంటికి వచ్చేస్తారండి, మీరు వెళ్ళి తీసుకోవాల్సిన పని కూడా ఉండదన్నమాట. అలాగే ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో అయిన తర్వాత నేను డ్వాక్రాకు సంబంధించి లోన్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఈ సంవత్సరం ఎండింగ్ అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరానికి కార్డ్స్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు వీటికి సంబంధించి వసతి దీవెన లేదా విద్యా దీవెన ఏదైనా కూడా మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ కార్డ్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, అది చెప్పడం వచ్చానని చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగే విద్యా దీవెనకి సంబంధించి అయితే కాలేజీ యాజమాన్యానికి వెళ్తుందన్నమాట. Thank you.